వెల్కమ్ టు టీవీ 4. నా పేరు ప్రసన్న. రావులపాలెం కొత్తపేట రహదారి మరమ్మతుల పనులకు ఈరోజు శాసనసభ్యులు మరియు పీసు చైర్మన్ జిల్లా జగ్గిరెడ్డి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా మాట్లాడుతూ కొత్తపేట రావులపాలెం రహదారి నిర్మాణము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 15 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని, మార్చి నెలలోనే టెండర్లకు మొదటి కాల్ చేశారని, మరలా మే నెలలోనే 2వ కాల్ చేసినప్పటికీ కాంట్రాక్టర్లో ఉన్న సమస్యల కారణంగానే ఎవరూ టెండర్లు వేయడానికి ముందుకు రాకపోవడంతో సదరు రోడ్డు మరమ్మతులు ఆయన చేయించాలని 15 లక్షల రూపాయల మరమ్మతులు పనుల కొరకు ప్రతిపాదనలు కూడా పంపించి ఈ రోజు మరమ్మతులు పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. పూర్తిగా రైతులకు ఇచ్చే డబ్బంతా కూడా ఇచ్చేసే కార్యక్రమం చేస్తారు. వాస్తవంగా మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట తెప్పకుండా మడమ తెప్పకుండా మరి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నారో దాన్ని ఆపాలని తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈ రోడ్లకు నిధులు రాకూడదని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏదో 41,000 కోట్లకి లెక్కలు లేవని చెప్పి తప్పుడు నివేదికలు ఢిల్లీలో ఇచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజానీకం కోసం కష్టపడుతూ ఉంటే ఆయనకి మోకాలెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. మరి ఎట్టి పరిస్థితుల్లో 1-2 రోజులు ఆలస్యం అవుతుందేమో కానీ ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోడ్లు వేయడంలో కానీ లేదా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన టైంకి అకౌంట్లో ప్రజలకు వేయడంలో కానీ ఎక్కడ వెనుకంజ వేయడం చెప్పి సందర్భంగా ప్రజలందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. అలాగే వాస్తవంగా ప్రత్యేకంగా ఈ రోడ్డు విషయంలో 2 చీఫ్ ఇంజనీర్లను తీసుకొచ్చి మా ఇంటి దగ్గరే వారిని గౌరవించి అక్కడి నుంచి తీసుకొచ్చి వారితో పాటు నేను ప్రయాణం చేయించి ఈ రోడ్డు వేయించే కార్యక్రమం చేస్తాం. అలాగే ఏదైతే 1-2 బిట్లు 20-40 లక్షల రూపాయలతో మొన్న ఆ మధ్యన సంక్రాంతి సమయంలో కొంత రిపేర్లు మనం చేసుకోవడం జరిగింది. ఈ మధ్యలో ఉన్నటువంటి బిట్టు ఇవాళ మరి 20 లక్షల రూపాయలు ఇది కొంతవరకు ఉపశమనం మాత్రమే. మరి కాంట్రాక్టర్ గారిని బతిమాలి పెట్టించి మరి ఇక్కడ కొద్దిగా గోతులు పూడ్చి ఎవరికి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క 3 టెండర్ ఏదైతే 3rd కాల్ వేస్తూ ఉన్నాం. కాంట్రాక్టర్లతో ఉన్నటువంటి ఇబ్బందిని క్లియర్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మొదటిసారి ఇదే రోడ్డుకి మరి ఏప్రిల్లో మరి టెండర్ పిలవడం జరిగింది. 15 కోట్లకి ఏప్రిల్లో టెండర్ పిలవడం జరిగింది. అలాగే మళ్ళీ జూన్లో 2nd టెండర్ పిలవడం జరిగింది. మరి కాంట్రాక్టర్స్ కొంత ఇబ్బంది ఉండి వారు బాయ్కట్ చేయడం జరిగింది. మళ్ళీ థర్డ్ కాల్ పిలవడానికి మరి సిఈ గారు పర్మిషన్ తీసుకుని వీలైన త్వరగానే పిలవడానికి ఎస్సీ గారు కూడా లెటర్ పెట్టున్నారు. మరి ఏదైతే ఈ వర్షాకాలం కొంత ఇబ్బంది ఉంటుంది, ఈ వర్షాకాలం అయిన వెంటనే 15 కోట్ల రూపాయలతో చక్కగా తీర్చిద్దేటువంటి కార్యక్రమం మరి ఇది జరుగుతుందన్న విషయాన్ని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. అలాగే కన్సర్న్ ఇంజనీర్స్ని మరి ఎప్పుడు మార్చులనే తీసుకొచ్చి ఈ రోడ్ల యొక్క పరిస్థితి మరి ఈ చీఫ్ ఇంజనీర్ గారు ఈఎన్సీ గారిని కూడా ఇదే రోడ్ల మీద నేనే స్వయంగా ఉండి ఈ రకంగా వారిని అంతా కూడా తిప్పి చూపించడం జరిగింది. కానీ ఏదైతే మరి కొంత ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏదైతే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు కానీ లేదా రాష్ట్ర వ్యాప్తంగా మనకు వచ్చేటువంటి నిధుల్లో కానీ మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ డబ్బు పట్టకుండా మనం అడ్డుకట్టు వేయాలనేటువంటి ఆయన తప్పుడు ఆలోచన, ఆయనకున్న 40 సంవత్సరాల ఈ రాజకీయ అనుభవం, కోర్టుల్లో కేసులు వేసో లేదో వారికో వీరికో తప్పుడు నివేదికలు ఇచ్చో ఆపాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆవేళ జగన్మోహన్ రెడ్డి గారిని పాదయాత్రలోనే ఒక అడిగేయకుండా ఆపలేకపోయాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి. ఇవాళ ఈ రోడ్లు చేయడంలో కానీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో కానీ ఎట్టి పరిస్థితి